తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. కాసేపట్లో వివేకానంద ధ్యాన మందిరం నుంచి బయటకు రానున్నారు ప్రధాని మోదీ. మండపంలో ఓంకార నాదం వినిపిస్తుండగా మోదీ ప్రశాంత వదనంతో ధ్యానం చేశారు. గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపారాయన. శుక్రవారం తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలు ధరించి జపమాల పట్టుకొని మండపం చుట్టూ నడక సాగించారు. దేవీ పాదం ముందు 20 నిమిషాలు ధ్యానం చేశారు మోదీ. అనంతరం స్వచ్ఛమైన గాలికి సేద తీరారు. అనంతరం మళ్లీ వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానం మధ్యలో ఆయన కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకున్నారు. ప్రధాని 45 గంటల దీక్ష కాసేపట్లో ముగుస్తుంది. తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. కాసేపట్లో వివేకానంద ధ్యాన మందిరం నుంచి బయటకు రానున్నారు ప్రధాని. మండపంలో ఓంకార నాదం వినిపిస్తూ ఉండగా మోదీ ప్రశాంత వదనంతో ధ్యానం చేశారు. గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపారాయన. శుక్రవారం తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలు ధరించి జపమాల పట్టుకొని మండపం చుట్టూ నడక సాగించారు. దేవీ పాదం ముందు 20 నిమిషాలు ధ్యానం చేశారు మోదీ. అనంతరం స్వచ్ఛమైన గాలికి సేద తీరారు. ఇక మళ్లీ వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానం మధ్యలో ఆయన కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తమిళనాడు కన్యాకుమారిలోని నరేంద్ర మోదీ సుదీర్ఘ ధ్యాన ముద్రలో ఉన్నారు. 45 గంటల పాటు పీఎం మెడిటేషన్ చేయనున్నారు. గురువారం సాయంత్రం 6:45 సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంటే కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి మాత్రమే ఆయన తీసుకున్నారు. కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్నారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు మోదీ. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు. ఇక్కడే 1892లో ఓ రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద. ఆయన స్మారకార్థం 1970లో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మోదీ ధ్యానంలో ఉన్నారు.
గతంలోనూ ప్రధాని మోదీ ధ్యానం చేశారు. 2019లో చివరి దశ పోలింగ్ కి ముందు రోజు కేదార్నాథ్ లోని రుద్రాగుహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో నందుడి చెంత నరేంద్రుడు మరణిస్తున్నారు. తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. వివేకానంద ధ్యాన మందిరం నుంచి బయటకొచ్చేశారు. మండపంలో ఓంకార నాదం వింటుండగా మోదీ ప్రశాంత వదనంతో ధ్యానం చేశారు. గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపారు ఆయన. శుక్రవారం తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలు ధరించి జపమాల పట్టుకొని మండపం చుట్టూ నడక సాగించారు. దేవి పాదం ముందు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు మోదీ. అనంతరం స్వచ్ఛమైన గాలికి సేద తీరారు. మళ్లీ వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానం మధ్యలో ఆయన కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ముగిసింది. వివేకానంద మండపం బయట లోపల ప్రధాని ధ్యానం చేశారు. దాదాపు 45 గంటల పాటు ఇక్కడే గడిపారు ప్రధాని. ఆయన కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం లాంటి ద్రవాహారాన్ని తీసుకున్నారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు. నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలతో చేతిలో జపమాల ధరించి మండపం చుట్టూ నడక సాగించారు. దేవి పాదం ముందు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు మోదీ. స్వచ్ఛమైన గాలికి సేద తీరుతూ జపమాలతో తిరిగారు. అనంతరం మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుతిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు మోదీ. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. అయితే కన్యాకుమారిలోని ఆయన ధ్యానం ముగిసింది. వివేకానంద మండపం బయట లోపల ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేశారు. దాదాపు 45 గంటల పాటు కూడా ఇక్కడే ఆయన గడిపారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం లాంటి ద్రవాహారాన్ని తీసుకున్నారు మోదీ. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు. నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలతో చేతిలో జపమాల ధరించి మండపం చుట్టూ నడక సాగించారు. దేవి పాదం ముందు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు మోదీ. స్వచ్ఛమైన గాలికి సేద తీరుతూ జపమాలతో తిరిగారు. అనంతరం మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుతిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.